హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోకి వచ్చేసరికి మనం, మీరు చాలామంది అడిగారు మీ అమ్మగారు అంత ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం ఏంటి అని క్వశ్చన్ కూడా అడిగారు. సో అమ్మ ఏమేం చేస్తుందో ఒకసారి చూసేద్దాం, తర్వాత మనం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. సో తర్వాత మన పిన్ని మమ్మీ వాళ్ళందరూ ఎలా టైం పాస్ చేస్తున్నారో చూద్దాం. ఇవి ఈరోజు వీడియోలో విశేషాలు, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేయొచ్చని ముందుగానే ఏమేమి ఉన్నాయి మన వీడియోలో అని చెప్పేశాను. తర్వాత మనం ఇప్పుడు వెళ్తున్నాం అమ్మ ఏం చేస్తుందో అని చూడడానికి. ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మ వ్యవసాయం చేస్తుందని చెప్పాను కదా, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాను, వచ్చేయండి మీరు కూడా నాతో పాటు చూద్దరు కానీ. తర్వాత మనం చూసినట్లయితే మినుము అంటాం కదా, అంటే మనం మినపప్పు అంతా వస్తుంది కదా, అది ఎలా వస్తుంది, పంట ఎలా ఉంటుంది, దానికి ఎంత కష్టం ఉంది, అవన్నీ కూడా చూసేద్దాం. చూసారు కదా అమ్మని అక్కడ నిల్చో ఉంది. తర్వాత సో పని వాళ్ళందరూ కూడా మనకు ఇక్కడ మినుము కోస్తున్నారు. ఇది కొంచెం డ్రై ల్యాండ్, ఎందుకంటే ఇక్కడ వర్షం పడితేనే మనకు పంట అనేది పండుతుంది. అందువల్ల ఇక్కడ ఎప్పుడు కూడా మినుము కానీ పెసలు కానీ వేస్తారు, అంటే మినపప్పు పెసలపప్పు వచ్చేదానికి ఇక్కడ ఈ ఏరియాను ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. లేదా నువ్వులు కూడా పండుతూ ఉంటాయి, కాకపోతే వర్షం రాకపోతే మొత్తం ఎండిపోతుంది అన్నమాట. అలా ఉంటుంది ఈ ల్యాండ్ అంతా కూడా. ఇక్కడ ఈ నేను అదే అమ్మని తిడుతూ ఉంటాను, ఇంత అవసరమా నీకు 20 కిలోమీటర్స్ వెళ్ళి ఇవన్నీ ఇక్కడ చేయించడం అవసరమా అని చెప్పి అంటూ ఉంటాను. కానీ అమ్మ యాజ్ యూజువల్ మీకు క్వశ్చన్ ఆన్సర్స్లో చెప్పినట్టు తను ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉండాలంటే హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. చూసారా మొత్తం కూడా ఎండిపోయినట్లు అయిపోయింది వర్షం లేక. దాదాపు జస్ట్ ఈ పంటకి దాదాపు 1 పాయింట్ సంథింగ్ చేంజ్ అదేదో నాకు సరిగ్గా గుర్తులేదు, అంత ఇన్వెస్ట్ చేసింది, కాకపోతే ఓన్లీ 70,000 మాత్రమే రిటర్న్స్ వచ్చాయన్నమాట. కానీ అయినా కూడా అమ్మ డిసప్పాయింట్ అవ్వదు, ఎందుకంటే ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. సో వచ్చినప్పుడు సంతోషించడం, రానప్పుడు దిగులు పడడం అలా ఉండకుండా ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటుంది. అదే మేము అమ్మని కామెంట్ చేస్తూ ఉంటాం, పర్లేదులే అన్నయ్య నేను 50,000 లాస్ వచ్చింది అమ్మకి అని గ్రేట్గా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి పంట మనకు ఎప్పుడు కూడా వర్షంతో ముడిపడి ఉంటుంది కాబట్టి వర్షం వస్తేనే మనకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, లేకపోతే ప్రాఫిట్ రాదనమాట. ఈ విధంగా లాస్ వస్తూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ నాకు తెలుసు ఒక 3 to 4 మంత్స్ పంట అనుకుంటా. ఇది చూసారా అన్ని కూడా ఇట్లా ఆ చెట్లన్నీ కూడా కట్ చేసి ఇలా గుట్టలు గుట్టలుగా వేసుకుంటారు. తర్వాత అవి డ్రై చేసి ఆ కాయలు అనే కాయలు కాయలుగా కాస్తాయన్నమాట. పెసల కాయలు పెసలు కానీ మినుములు కానీ కాయల్లాగా కాస్తాయి, అంటే మన మునక్కాయలు ఉన్నట్లు ఉంటాయన్నమాట. వీళ్ళు చాలామందికి తెలియకపోవచ్చేమో, అది వీలైతే ఏమన్నా వీళ్ళు చూపించారేమో చూద్దాం. ఇది యాక్చువల్గా అక్కడ పనిచేసే అతను షూట్ చేసి పంపించాడు, నేను ఎలా ఉంటూ ఎలా ఉంది పంట ఒకసారి చూపించు అంటే. సో తను చూపించడం లేదు, నేనైతే చూడలేదు. సో అలా ఉంటాయన్నమాట, సన్నగా పొడుగ్గా ఉంటాయి కాయలు. మేము చిన్నప్పుడైతే సరదాగా మా ఊర్లో కూడా వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మా ఊరికి దూరంగా ఉన్న ల్యాండ్లో వేస్తుంది అమ్మ అయితే. అప్పుడు పచ్చగా ఉంటాయి చూసారా, అంటే కాయలు డ్రై అవ్వకముందే వెళ్ళి మేము ఎంచక్క కాయలన్నీ కోసుకొని, అంటే మనం పెసలు నానబెట్టి 1 ఫుల్ నైట్ రాత్రి నానబెట్టి పొద్దున్న తింటే ఎంత మెత్తగా ఉంటాయో ఆ విధంగా ఉండేటం అనమాట. సో మేము సరదాగా పెసలు అంటే మినుములు తినే మినుపకాయలు తినేవాళ్ళం కాదు, కానీ పెసలకాయలు మాత్రం తింటే చాలా బాగుండేది అనమాట. అంటే నానబెట్టి ఉబ్బిపోయినలాగా అనిపించేది, చాలా బాగుండేది. అది గుర్తొచ్చింది నాకు ఈ తోట ఇప్పుడు చూస్తున్నప్పుడు. ఈ విధంగా అన్నీ చేసేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి డ్రై చేసి రేటు ఉంటే అమ్ముతారు, లేదు అంటే దాన్ని అలాగే స్టాక్ చేసి అమ్మ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వేయడానికి కొంచెం ఎత్తి పెడుతూ ఉంటుంది. లేదా ఈ విధంగా ఎవరైనా ఇత్తనాలు అంటాం కదా, ఎవరైనా మనకు పంట బాగా వచ్చినప్పుడు, అంటే కొంత పంట దిగుబడి తక్కువగా వచ్చినా కూడా మన కాయ అనేది పుష్టిగా ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విత్తనాలకి వేసేందుకు దీన్ని తీసుకెళ్తూ ఉంటారనమాట. అలాగా కూడా చేస్తూ ఉండేది. అదేవిధంగా రైస్ కూడా అంతే. అప్పుడు నాకు బాగా జ్ఞాపకం, ఎక్కువ విత్తనాలు కూడా అమ్మ వాళ్ళే ఎక్కువ స్టోర్ చేసేవాళ్ళు. అప్పుడు కూడా అమ్మ గ్యారంటీ ఇచ్చేదన్నమాట, మొలకలు రాకపోతే మీ డబ్బు వాపస్ అని చెప్పేది. ఆ మాట నాకు ఇంకా కూడా బాగా గుర్తుంది. అంటే ఇప్పుడు ఒక 10 ఇయర్స్ నుంచి చేయట్లేదు, అంతకుముందు విత్తనాలు కూడా మన ఇంట్లోనే తీసుకెళ్లేవారు ఆ చుట్టుపక్క రైతులందరూ కూడా. వాటిని బాగా ఇచ్చుసారా ఈ విధంగా అనమాట, మినపకాయలు ఈ విధంగా ఉంటాయి, ఇవి వలిస్తే మనకు మినుములు అనేటివి వస్తాయి అన్నమాట. చూసారు కదా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశారో చూద్దాం. ఈ లోపల మనం మమ్మీ వారి ఇంట్లో ఏం జరుగుతుందో చూసి వచ్చేద్దాం, వచ్చేయండి. మమ్మల్ని దీపాక మమ్మీ ఎక్కడ చూడు
చెప్పు బావా మరదలు అంట. చూడు ఎంత ఎంత హ్యాపీగా బయట మంచం ఈద్లో ఇక్కడ పని చేయిస్తుంటా. ఏం లేదని చూసారు కదా మన ఊర్లో ఈ విధంగా సరదాగా రోడ్లు మంచాలు వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా పంట అంతా కూడా మన ఇంటికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఈ విధంగా దాన్ని కొద్దిగా డ్రై చేస్తారు, ఎందుకంటే కాయలు మనం కోసినప్పుడు అవి ఇంకా కొంచెం ఏదైనా చెమ్మగా ఉంటాయి అని ఒక 1 or 2 days అంటే ఎండను బట్టి ఈ విధంగా ఆరబోసి బాగా డ్రై చేస్తారనమాట. కొన్నిసార్లు ఏంటంటే మనకు పంట అక్కడే తీసుకెళ్ళిపోతారు, అంటే మన పొలం దగ్గరే కూడా తీసుకెళ్ళిపోతారు. ఇవి పెసలు అన్నమాట. ఇందాక మనం చూసినవి మినుములు, చూసారా ఇవి మినుములు, ఇందాకటి పెసలు. ఇలా మన పక్కింట్లో కూడా వెళ్ళి ఇది మా చిన్న వాళ్ళ మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు, అక్కడ కూడా ఎండ పోసేస్తున్నారనమాట. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత చూసారు కదా అమ్మ వీళ్ళకంతా కూడా డబ్బులు ఇవ్వడానికి లెక్క చూస్తూ ఉందన్నమాట, ఎంత రోజులు వర్క్ చేశారు ఏంటి అనేసి. ఇప్పుడు అక్కడ కింద కూర్చున్న వాళ్ళని చూస్తే వాళ్ళు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మన ఇంట్లో వర్క్ చేస్తున్నారు. చిన్నపిల్లలప్పుడు మన ఇంట్లో పశువుల దగ్గర పశువుల దగ్గరకు వెళ్ళేవాళ్ళు, ఇక అలాగే వాళ్ళు కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట. అమ్మ నాన్నని వదలకుండా మా దగ్గర ఎక్కువ రోజులుగా పనిచేస్తూ ఉన్నారు. సో ఏ చిన్న పని అయినా కూడా వచ్చి చేస్తూ ఉంటారు. అదేవిధంగా అమ్మ కూడా వాళ్ళని బాగా గమనిస్తూ ఉంటుంది. వాళ్ళకి అప్పుడప్పుడు బట్టలు కొనివ్వడం లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అంతను చూసుకోవడం, అందువల్ల మా ఊర్లో ఎవరు పిలిచినా కూడా వాళ్ళు వెళ్ళరు. అమ్మకి పని లేకుండా ఉంటేనే వాళ్ళు వెళ్తారు. ఇంకా నాన్న చనిపోయినాక ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. నానుంటే అమ్మకి ఇవన్నీ కూడా ఉండేది కాదు, వేరే పనులు ఉండేవి కానీ ఇలాంటి పొలం పనులన్నీ అమ్మ చేసేది కాదు. చూసారు కదా ఈ విధంగా ట్రాక్టర్లో లోడ్ చేసుకొచ్చి బ్యాగ్స్ అన్ని కూడా దించుతూ ఉంటారనమాట. ఈ విధంగా చేయడం వల్లనే అమ్మ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం మీరు చూస్తున్నారు, ఏమి చేస్తుంది అమ్మ అని చెప్పేందుకు. ఇందుకే అమ్మ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు చూసారు కదా ఆ పని వాళ్ళకి కూడా మన ఇంట్లోనే అన్నం పెట్టడం. నార్మల్గా అయితే మా ఊర్లో అన్నం పెట్టరు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి అన్నం తినాలి, అదేదో ఇంత పేమెంట్ అని మాట్లాడేసుకుంటారు. కానీ అమ్మ అన్నం కూడా పెడుతుంది అన్నమాట వాళ్ళకి. సో వాళ్ళకి ఎంతమంది మన ఇంట్లో 10 మంది వర్క్ చేసినా ఆ రోజు ఆ 10 మందికి మనం భోజనం వండి పెట్టాలి, అవన్నీ కూడా తనే చూసుకుంటూ ఉంటుంది. ఒక్క హెల్పర్ ఉన్నారు వాళ్ళ సహాయంతో. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసినట్లయితే ఎన్ చక్క ఇక్కడ ఎదురుగా ఒక వర్క్ జరుగుతూ ఉంటే కూర్చొని సరదాగా పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ వాళ్ళ కబుర్లన్నీ చెప్పుకుంటూ జలసాగా ఉంటారనమాట. ఇక్కడ చూసారా వీధిలో మంచం వేసుకొని కూర్చోవడం. తర్వాత మన మమ్మీ దగ్గరకు వచ్చేసినట్లయితే మమ్మీ మజ్జిగ చిలుకుతూ ఉంది నాకు పిన్నికి ఇవ్వడానికి. సో మజ్జిగ చిలికిన తర్వాత దానిలో కొద్దిగా అల్లం, తర్వాత ఏంటి కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ కూడా మిక్సీలో వేసి కలిపి కొంచెం నీళ్ళు నీళ్ళుగా చేసి ఇస్తుంది అనమాట. నాకైతే మజ్జిగ అంతకి ఇష్టం ఉండదు, పిన్నికి ఇష్టం అని చెప్పి చేస్తూ ఉంది పిన్నికి ప్రణవ్కి. యాక్చువల్గా అప్పుడు ఆ రోజు మనం నీళ్ళు బావిలో నీళ్లు తోడే ఛాలెంజ్ చేశాం కదా, ఆ ఛాలెంజ్ చేసిన రోజు తీసిన క్లిప్ అనమాట ఇది. ఆ రోజు నేను యాడ్ చేయలేదు, ఈరోజు యాడ్ చేస్తున్నాను. తను చూసారా మజ్జిగని తీసుకొచ్చి పిన్నికి ఇచ్చింది. నార్మల్గా రోడ్లో కూర్చొని ఎవరు తాగరు కదా, కానీ మా ఊర్లో మేము సరదాగా బయట కూర్చొని అయినా తాగేస్తూ ఉంటాం. ఎందుకంటే అందరూ కూడా ఒకరికొకరు తెలుసు కాబట్టి అయ్యో రోడ్లో కూర్చొని తాగితే ఏమన్నా బాగుండదేమో అనే ఫీలింగ్ అయితే ఎవరికి ఉండదన్నమాట. మమ్మీ వాళ్ళ వాకిట్లు అయితే ఎప్పుడు కూడా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మంచం ఇలానే ఉంటుంది అనమాట. ఎవరైనా కూర్చోవచ్చు. తర్వాత మనం రైట్ సైడ్లో కొంచెం గమనించినట్లయితే అక్కడ కూడా ఒక మీకు సరిగా కనిపించలేదు అనుకుంటా, ఇప్పుడు చూడండి ఎదురుగా ఒక చిన్న అరుగులాగా కనిపిస్తుంది కదా, అక్కడ ఆ ఇంట్లో వాళ్ళు అక్కడ కూర్చుంటారు, ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అనమాట. ఎక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉంటారు, అదేవిధంగా వచ్చిపోయే వాళ్ళని కూడా పలకరిస్తూ వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకు షూట్ చేస్తుంది మమ్మీ. సో మమ్మీ షూటింగ్ ఎలా ఉందో చూడండి. మరి పిన్ని అంత వర్స్ట్ ఏం కాదు కానీ మమ్మీ కొంచెం పర్వాలేదు, బాగానే షూట్ చేస్తూ ఉంది. మమ్మల్ని ఏంటమ్మా ఇదంతా తీసేస్తున్నాం, మేము ఎలాగోలా ఉంటాం విలేజ్లో, మీ ఇవన్నీ తీసుకెళ్ళి మీ వాళ్ళందరికీ చూపిస్తావా అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. ఇది
ఆ రోజు జరిగిన కొన్ని క్లిప్పింగ్స్ నేను యాడ్ చేశాను. పిన్ని బాగా ఆట పట్టిస్తూ ఉంటాడనమాట. తను కూడా నాకు వరుసకి బాబాయ్ అవుతాడు. పిన్నిని బాగా ఆట పట్టిస్తూ సరదాగా ప్రతిరోజు కూడా సాయంకాలం అలా కూర్చుంటాం. పోయి కూర్చొని ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు సెటైర్లు వేసుకుంటూ ఏడిపించుకుంటూ అలా ఉంటారనమాట. ఎదురుగా ఉన్న ఇద్దరు ఆంటీలు అయితే వాళ్ళు కానీ వచ్చారంటే ఇంకా సందడే సందడి, ఎప్పుడు కూడా బాగా టైంపాస్ అవుతూ ఉంటుంది ఇక్కడికి వెళ్ళినప్పుడు. అందుకే నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రియల్ అఫెక్షన్ మనం చూడొచ్చు. అందుకే ఏమాత్రం నాకు పిల్లలకి లీవ్లు ఉన్నా నేను ఎక్కడికో వెళ్లకుండా అందరూ టూర్లు అది వెళ్తుంటే నాకు వాటి కంటే కూడా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి రావడం చాలా ఇష్టం. ఈ విలేజ్ అంటే నాకు చాలా ప్రాణం అని చెప్పచ్చు. తర్వాత అదే అంటూ ఉంటారు, హ్యాపీగా ఎక్కడైనా టూర్ అబ్బాయి తీసుకెళ్తానంటే వెళ్లకుండా ఎప్పుడు కురుగుండ్లో ఏముంది, ఇక్కడికి వచ్చేస్తావు ఊర్లో ఏముంది, ఎప్పుడు చూసేది కదా అని చెప్పి మా పక్క వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు. కానీ నాకు ఎందుకో చాలా అటాచ్మెంట్ అనమాట. ఇక్కడికి వెళ్తే నాకు ఏదో సింగపూర్కి వెళ్ళినా అంత ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అనమాట. అందరూ అంటుంటారు సింగపూర్ దుబాయ్ అట్లంతా వెళ్ళడానికి ఇష్టపడకుండా ఎక్కడికి ఎందుకు వస్తావు అని చెప్పి నాకు వాటికంటే ఎక్కువ అనిపిస్తుంది మా ఊరు. ఇక్కడ మన అమ్మవారి ఇంట్లో జ్యూస్ నిమ్మ ఇప్పుడు మీరు చూసారు, ఇవన్నీ కూడా మీరు ఫ్రెష్గా ఇక్కడ దొరుకుతాయి. అమ్మ వాళ్ళకి సపోటాలు, తర్వాత నేరేడు కాయలు, తర్వాత అత్తికాయలు ఫిక్ ఫ్రూట్ అంటాం కదా అవి కానీ, తర్వాత సీతాఫలాలు కానీ టెంకాయలు కానీ ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళకి మన ఇంట్లోనే దొరుకుతాయి. కానీ కోతులు మీకు యాజ్ యూజువల్ చాలా వీడియోస్లో చెప్పున్నాను, కోతులు ఎక్కువగా ఉండడం వల్ల అత్తి చెట్టు అదే ఫిక్ ట్రీ అయితే రెండు రకాలు ఉన్నాయి మన ఇంట్లో. అదైతే చూసారా ఇది 1000 వరహాలు అంటాం. ఇది ఏదో వింతగా పూసింది, పచ్చగా పూసింది అనమాట. ఎప్పుడు పోయేది, ఎప్పుడు రెడ్గా ఉండేది, ఇది పచ్చగా పూసింది. అందువల్ల మీకోసం షూట్ చేశాను. 100 వరహాలు అనేది మనం చూసాం, కానీ ఇది 1000 వరహాలు. చాలా పెద్ద పెద్ద గుర్తులుగా ఉంటాయన్నమాట. పాపం మళ్ళీ నేను ఈసారి వెళ్ళినప్పుడు అది కనిపించలేదు. మా నాన్నమ్మని అడిగాను ఏమైందా చెట్టు అంటే ఇంట్లో పెయింట్ చేశారంట, ఆ పెయింట్లది ఏదో కడిగి ఏదో కెమికల్ దానికి పోసారంట. పోసిన తర్వాత పాపం అలానే ఎండిపోయింది. ఆ చెట్టుకి చాలా సంవత్సరాల చెట్టు, మధ్యలో కట్ చేస్తూ ఉంటారనమాట. చూసారా ఇక్కడ ఈ విలేజ్ చాలా ఆనందంగా ఉంది కదా, చాలా గ్రీనరీగా కూడా ఉందన్నమాట. ఏ ఊళ్ళైనా టెంకాయ చెట్లు ఇలా ఎక్కువ ఉంటే ఆ విలేజ్ ఎందుకో అందంగా కనిపిస్తూ ఉంటుంది. మేము ఇది బెంగళూరుకి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నేరుగా హైవే మీద రాకుండా మేము తిరుపతి నుంచి తర్వాత మధ్యలో అడ్డదారిలాగా ఉందన్నమాట. అది మనకు ట్రాఫిక్ లేకుండా వచ్చేయచ్చు, అందువల్ల సమ్ టైమ్స్ ఈ దారిలో ప్రిఫర్ చేస్తుంటాం. అంతేకాకుండా నాకు విలేజెస్ అన్ని చూస్తూ అలాగే గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చని ఆ టైంలో అక్కడ కరెక్ట్గా ఆ దారి దగ్గర గుర్తొచ్చినప్పుడు అయితే రైట్ తీసేసుకుంటాం అనమాట. చాలాసార్లు ఈ విధంగానే వస్తూ ఉంటాం. ట్రాఫిక్ అనేది చాలా అవాయిడ్ చేయొచ్చు. ఇది మళ్ళీ మనకు దాదాపు పలమనేరు దగ్గర మనకు కలుస్తుంది. తిరుపతి దాటిన తర్వాత మనం చీలిపోతే మనం పలమనేరు దగ్గర మనం మళ్ళీ మెయిన్ రోడ్లోకి వస్తాం. అందువల్ల నాకు ఈ రూట్ అంటే చాలా ఇష్టం. ఈ రూట్లో మనం వెళ్తున్నాం ఇప్పుడు. కొన్ని దగ్గరలు అంటే పోతున్న విలేజెస్ అయితే కొన్ని చాలా గ్రీనరీగా ఉన్నాయి, కొన్ని అయితే మరి మా ఊర్లాగే డ్రైగా ఉందన్నమాట. ఆ విలేజెస్ అన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే చాలా హాయిగా కూడా ఉంటుంది కదా.